ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవరా పార్ట్ 1 ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సోలో చిత్రం ఇదే. అంటే దాదాపుగా 6 సంవత్సరాల గ్యాప్ వచ్చిందన్నమాట ఎన్టీఆర్కు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి, సినిమాలు రిలీజ్ కావడం అనేది నటీనటులకు రొటీన్ అఫేరే. సంథింగ్ డిఫరెంట్ ఏమిటనేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిరూపించి చూపిస్తున్నారు. అదేమిటో వివరంగా తెలుసుకుందాం. ఐఐఎఫ్ఏ అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్, ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డుల సంస్థ. ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 ఈ నెల 27, 28, 29 తేదీల్లో అబుదాబీలో జరగనుంది. కాగా ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా రామ్ చరణ్ గారిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఇది నిజంగా అపూర్వ గౌరవం. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారికి మినహా మరి ఏ ఇతర హీరోకి దక్కని ఒక గౌరవం అని చెప్పవచ్చు. బహుశా కోఇన్సిడెన్స్ కావచ్చు, సరిగ్గా దేవర సినిమా రిలీజ్ రోజునే అబుదాబీలో రామ్ చరణ్ గారికి ఈ అపూర్వమైన గౌరవం దక్కబోతోంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అనంతరం రామ్ చరణ్ గారి టెరిఫిక్ పెర్ఫార్మెన్స్కు గ్లోబల్ లెవెల్లో అప్లాజ్ వచ్చింది. ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. అంతేకాకుండా ఆనాటి నుండి ఎన్నెన్నో అపూర్వమైన గౌరవాలు పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారి అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన ఐఐఎఫ్ఏ ఉత్సవాలకు అతిథిగా హాజరు కాబోతుండడంతో వన్ మోర్ ఫెదర్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ రామ్ చరణ్స్ క్యాప్ అని కొనియాడుతున్నారు సినీ పండితులు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించి మరొక అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే, చిరంజీవి గారికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆ విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.